అంటే మీ లైఫ్ స్టోరీ చూస్తే నాకు భలే అంటే చాలా ఎనర్జెటిక్ గా ఫాస్ట్ గా. ఇప్పుడు మీ ఏజ్ తెలిసాక ఇది ఫాస్ట్. నాది ఎట్లుందంటే గ్రాఫ్ ఇలా ఉండే, ఇలా అయిపోయి వచ్చింది. ఎట్లా లవ్ లవ్ వల్ల లవ్ లవ్ కాదు అంటే టైం. ఎందుకు అవన్నీ మందు కొట్టడానికి అట్లా వ్యసనాలకు బాన్స్ అయ్యారా? ఫస్ట్ రావడమే నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇండస్ట్రీకి. ఫస్ట్ ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమా శ్రీకాంత్ తమ్ముడు హీరో కాంతి కుమార్ గారు ప్రొడక్షన్ అందులో తీసుకున్నారు. ఆ తర్వాత ఆ గ్రూప్ తోటి ట్రావెలింగ్ రావడంతో వివి వినాయక్ గారు కానీ మీతో డైరెక్టర్లు అందరూ అక్కడే పరిచయం. అప్పుడు ఫ్రెండ్స్ క్యారెక్టర్ పడేది అది దాంట్లో ఆదిలో. అప్పుడు బ్యాడ్ బాయ్స్ అని ఒకటి, 16 అనే సినిమాలు, వీటిలో నన్ను మంచి మంచి క్యారెక్టర్లు వేసాను. మూడు ముక్కలాట అప్పుడు గడ్డం లేదు, గడ్డం లేదు, స్మార్ట్ బాయ్. ఒక టైంలో వచ్చింది ఏమైందో నాకు అర్థం కాలేదు కానీ జిమ్మన్ పడిపోయింది. ఒక తమిళ సినిమా కూడా వచ్చింది విజయ్, అది సినిమా మోహన్ లాల్ విజయ్ ఉంటారు. అబ్బా ఆ సినిమా డేట్లు ఇచ్చారన్నమాట 10 రోజులు. మంచి క్యారెక్టర్ అనుకున్న పోయి తమిళలోనే కూడా ఒక్కసారి స్టూడియో లోపల పోతే అన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసా అన్న ఏం చూసినా ఒక చక్కటి ఇల్లు కొనుక్కొని దాని ముందు కల్లాపి చల్లించుకుంటూ ముగ్గులు పెట్టించుకుంటూ ఉండాలన్న నాకు అదే నా కోరిక అన్న. అదే అన్న తీర్చుకున్నారా లేదా? లేదన్న, ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నా. 100% ఇల్లు చిన్నగైనా కానీ ఇంటి ముందు ఆకలి పెద్దగా ఉండాలి, కారం మన ఇంటి ముంగట ఉండాలి. ఎక్కడో పెట్టేసి మనం దానికోసం టెన్షన్ పడుతున్నా లేదా? అది నా కళ. ఒకప్పుడు మా ఇంటి ముందు అట్లే ఉండేది, ఊర్లో ఊరే నేను పుట్టిపోయినదంతా ఇక్కడ ప్యారడైస్. సో సినిమాలో ఎలా వచ్చారు సినిమాల్లోకి? సినిమాలో అన్న ఫస్ట్ దీనికి చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు బీజం వేసింది అనుకోవాలి. ఎట్లా అంటే సినిమాలు పిచ్చి ఎక్కువ. చిన్నప్పుడే మా అమ్మ ఎక్కువ సినిమాలు తీసుకెళ్ళారు మార్నింగ్ షోకి. స్కూల్ డొమ్మ కొట్టిపించి ఆమె సినిమా చూడాలి ఆమెకి ఇష్టం అనమాట బాగా. మరి లెక్కన మీరు స్కూల్లో టాపర్ అయి ఉండాలిగా చదువులోనా? టాపర్ వెనక సైడ్ నుంచి నంబర్ వన్, వెనక నుంచి ముందు వరకు చాంపియన్. మా సారు అడుగుతుంది ఇరే ఈ వారం ఏం సినిమా రిలీజ్ అయిందంటే టప్పన్ లేచేసి ముఠామేసి రిలీజ్ అయింది సార్, థియేటర్లో వచ్చేసి సందేశం ఏంటి మేము, సికింద్రాబాద్ వచ్చి ప్రశాంత్, నాలుగు రోజుల నుంచి హౌస్ఫుల్, ఇట్లా చెప్తుండే. చాలా మంది అనుకోవడం సైరా లాంటి సినిమాలో నిహారిక గారు, నిహారికకి ఒక్క ఫ్రేమ్ దక్కింది అలాంటిది, అందులో అవకాశం దొరకడమే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అంతే సార్, అంతకన్నా గ్రేట్ ఇంకేం లేదు సార్. నేనైతే ఇంత స్పెక్టాక్యులర్ మూవీలో మనకు కూడా వేషం పడడం అంటే నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాను. టాలెంట్ అందరికి ఉంటుంది, మీలాగా చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏంటి నవీన్ స్పెషాలిటీ ఏంటి? ఏం లేదు సార్, సార్కు నాకు ఉన్న ట్రావెల్ ఏంటంటే ఫస్ట్ నా సినిమా నుంచి ఫస్ట్ సినిమాకే నన్ను సెలెక్ట్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఆ సినిమా అతను ఒకటి ఫుల్ ట్రావెలింగ్ సార్, సార్ తోటి నీతో కూడా సార్ కోడైటర్ చేసినప్పుడు నీతో సినిమా కూడా నన్ను పెట్టాడు. కానీ అప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఆ సినిమా చేయలేను నీతో సినిమాలో, రాఘవేంద్ర గారు అబ్బాయిది. ఓకే. అంటే చాలా సినిమాలకు వర్క్ చేశాడు అతను ఒకటే సినిమా డైరెక్షన్ అయినప్పటికీ. కుటుంబ పోషణ ఇవన్నీ ఎట్లా? నేను 95 నుంచి ఆఫీస్ బాయ్, 650 రూపాయలు జీతం నాది, కొంచెం జీతం వచ్చేది దాంట్లో నడిచేది సార్. ఇది ఆఫీస్లోనే మీ జీతం 25,000 అయిందని విన్నాను. అవును సార్. ఇప్పుడు ఇప్పుడు అక్కడే ఉన్నారా ఇంకా? నేను ఇప్పుడు కూడా స్టిల్ ఆఫీస్ నుంచే పర్మిషన్ తీసుకున్నాను. బాప్రే. మీ లవ్ స్టోరీ చెప్పండి. మంచి ఇదే ప్రేమించేది ఎందుకమ్మా సినిమా లొకేషన్లోనే ఈ అమ్మాయిని ప్రేమించాను, బబిత మా వైఫ్. ఆమె కూడా చిన్న చిన్న విషయాలు చేశాను సార్. అప్పట్లో నాకన్నా సీనియర్ యాక్టర్గా వర్మగారు సినిమాలన్నీ చేసింది అప్పుడు. అంటే ఎక్కువ మటుకు ఉర్మిల గారికి డూబు, మాధురి దీక్షిత్ డూబు, పూజా భట్ వీళ్ళందరికీ డూబ్ చేశాను అన్న. అవునా? నర్మద శిరోకర్ గారికి అంజి సినిమాలు అన్నిట్లో చేసినాను. అట్లా చేస్తాను చిన్న చిన్న వేషాలు చేస్తున్నాను సిమరన్ పక్కన, వాళ్ళ పక్కన, సౌందర్య గారి పక్కన. అట్లా నా షూటింగ్లోకి రాగానే నాకు ఎందుకో బాగా నచ్చింది. నేను రోజు మాట్లాడడం మొదలు పెట్టి 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 ఒక సంవత్సరం దాకా మాట్లాడుతూనే ఉన్నాయి వచ్చి అనుకున్నా, డిసైడ్ చేసినా అమ్మాయి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. అప్పుడు మా సురేందర్ సార్ మాట్లాడుకుంటూ ఉండొద్దు ఎప్పుడన్నా లొకేషన్లలో, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే మాట్లాడాను ఇక నిజమే ఉండొచ్చు అనుకుని డిసైడ్ అయిపోయి సార్ నేను సంవత్సరంలో పెళ్లి చేసుకొని చూపెడతాను, పెళ్లి చేసుకుని సార్ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకున్నాను. వెంకటేష్ గారు మిమ్మల్ని తెగ పొగిడేశారంట? వెంకీమామ షూటింగ్ జరిగేటప్పుడు ఒక చిన్న వేషం పడ్డది, స్టేజ్ మీద ఎమ్మెల్యే ఎంపీలు కూర్చున్నట్టు నేను కూడా కూర్చున్నాను, అందులో కూడా నాలుగో అన్ని సార్ వస్తున్నాను వారు దూరం జరిగి ఇట్లా వాడంటే స్టేజ్ మీకు వస్తున్నాను అని చూసాను. ఏ అని వచ్చి గట్టిగా వాడుకున్నాను, నేను షాక్ అయిపోయాను సార్, నన్ను మీ పెద్ద ఫ్యాన్ అయ్యా అన్నారు. సార్ మీరు ఫ్యాన్ ఏంటి సార్, నేను మీ ఫ్యాన్ సార్ అని అంటారు. సూపర్ సార్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు కూడా మర్చిపోలేను.
మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.